కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో బజర్ ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. గొడ్డలతో ఏటీఎంను పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. గత రాత్రి 1 గంట నుంచి 2 గంటల సమయంలో ఈ చోరీకి ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ఏటీఎం లోపలికి వచ్చి వెంట తెచ్చుకున్న గొడ్డలతో ఏటీఎంను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్ తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలించలేదు. అదే సమయానికి పెట్రోలింగ్ వాహనం అటువైపు రావడంతో పోలీస్ సైరన్ విన్న దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనలో ఏటీఎంలో నగదు పదిలంగానే ఉంది. ఏటీఎం మాత్రం పాక్షికంగా దెబ్బతింది. ఏటీఎంలకు చొరబడిన ఇద్దరు దొంగలతో పాటు వీరికి సహాయంగా మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్లోజ్ టీమ్ రంగంలోకి దిగి ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి ప్రయత్నం చేసిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సరే, ముందు అది ఏ సెట్ కావాలి, నేను అక్కడ అట్లా కాల్ చేస్తాను, మీకు టోల్కి అట్లా కాల్ చేస్తాను. ఇది వాట్సాప్ నెంబర్ ఇదేనా? దానికోసం ఆర్జన్ సార్ కూడా కాల్ చేసి ఉంటారు. చేస్తాను.